Smoking kills. Tobacco causes cancer. Consumption of liquor is injurious to health. Dhumapanam, madhyapanam, aarogyaniki hanikaram. బాగుంది, బాగా పిలిచినట్టు ప్రొడ్యూసర్ ఆడికి పుట్టినట్టు హీరో. ఆయన ఆల మీద పడే అడ్డం ఎందుకని మన బాబులు అనాలి. లవ్ స్టోరీ చాలా చెప్పేస్తున్నారు. ఎవరి దగ్గరికి ఎక్కడ తెస్తారో కొత్త కొత్త లవ్ స్టోరీలు. కొత్త హీరో లాంచ్ చేయాలంటే లవ్ స్టోరీ, కొత్త హీరోయిన్ లాంచ్ చేయాలంటే లవ్ స్టోరీ, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్. ఎక్కువ ఆవేస్ పడకు, ఆయా సంవత్సరం సినిమా ఆఫీస్ అన్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంది. ఆడుకు సాఫ్ట్వేర్ కంపెనీ నడుస్తుంది. ఇంతకి మనోడికి ఇంకా చెప్తున్నావు లవ్ స్టోరీ. అబ్బో, ఆల్ ది బెస్ట్. అరే అరే, సాయంత్రం పిచ్చేసుకో. చూద్దాంలే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పు. అదే స్టోరీ నెరేట్ చేయడానికి. రైట్. కూర్చో. ఇండస్ట్రీని మార్చాలి కానీ గేమ్స్ పెండింగ్ ఉన్నాయమ్మా. సో లైన్ చెప్పు, నచ్చితే ఫుల్ నరేషన్కి వెళ్దాం. ఓకేనా? లైన్ అంటే స్క్రీన్ ప్లే పేస్ట్ కదండి ఇది. డైలాగ్స్ చెప్తే బాగుంటుంది. బాగుంటుంది. లైన్ చెప్తే మీకు నచ్చకపోవచ్చు. నువ్వు లైన్ చెప్పు, నచ్చిందో లేదో నేను చెప్తా. సరే సార్. కాలం గాయాన్ని మానుస్తుంది అనేది కాన్సెప్ట్. ప్రేమ ఫెయిల్ అయినంత మాత్రాన ప్రపంచం ఆగిపోదు. ఆ గాయం మాట్లాడడానికి కొంచెం టైం పడుతుంది. ఏంటి నెగటివ్ ఎండింగ్? అంటే లాస్ట్ లో వేరే అమ్మాయితో ప్రేమ పడిపోతాను చూపించేస్తామండి. నోయా, చూడమ్మా, మనం ఇండస్ట్రీని మార్చడానికి వచ్చాం, అందుకే కదా అమ్మాయి అయినా నీకు ఛాన్స్ ఇచ్చింది. అవునా కదా? ఇప్పుడు లాంచ్ కదా. లవ్ స్టోరీ, యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా, ఫార్ములా. అది చూడకు, ఆ ఫార్ములాలోనే వెరైటీ. ఇలాంటి స్టోరీ రాసి వచ్చాయి, ఇండస్ట్రీని మార్చిద్దాం. డోంట్ లూజ్ హోప్ లేడీ. ఈ గేమ్ అస్సలు అవ్వట్లేదురా. ఎక్కువ ప్లేయర్ బిగ్నర్. మీరు అడిగి నిలబడుతున్న దగ్గర స్టోరీ ఉంది సార్.
గేమ్ రా విందాం. కంగారు ఆ విషయం మర్చిపోండి సార్, ఒక్క 5 మినిట్స్ ఇవ్వండి సార్, ఫస్ట్ సీన్ చెప్తాను, మీకు నచ్చితే నెక్స్ట్ సీన్కి వెళ్దాం సార్. షూ. మన బాబు బేవచ్చన్ హ్యాండ్సమ్ కదా సార్. బాబా మన హీరో సార్, ఒక రేంజ్ లో స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది కదా కదా. మన కథలో హీరో మంచి స్విమ్మర్ అన్నాడు, ఫస్ట్ షాట్ లో స్విమ్మింగ్ పూల్ లో డైవ్ చేస్తాడు. అంటే అబ్బాయి అంత అందంగా ఉంటాడు కదండి, పాప వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్. మన హ్యాండ్సమ్ బీభత్సమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న హీరో రొటీన్ గా ఒక రిచ్ కాలేజ్ లో కొత్త కొత్తగా జాయిన్ అవ్వాలి, తప్పదు మరి. తప్పదు మరి. మరి లవ్ స్టోరీలో అబ్బాయి ఉన్నాక రొటీన్ గా అమ్మాయి కూడా ఉండాలి. అదిగో ఒక అందమైన అమ్మాయి దివి నుంచి భూమికి దిగి వచ్చినట్టుగా. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఈ అమ్మాయిని పోలన అందం ఉండదండి, తప్పదు మరి. ముంబై నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, నేను ముంబై నుంచి కాదండి, చెన్నై నుంచి. ఓకే ఓకే, ఏదోట్లేండి. మరి అంత అందమైన అమ్మాయి రొటీన్ గా మన సంజు జాయిన్ అయిన రిచ్ కాలేజ్ అని జాయిన్ అవుతుంది. జాయిన్ అయితే సరిపోతుందా? ఆ అమ్మాయిని చూడగానే అబ్బాయి ఫ్లాట్. తడుకుతారలే తానై ఇలకు చేరేనా, పూలా పసిడి రేకులే దారై మురిసిపోయనా. సాగరివో సారికవో మాటలు దాచిన మౌనికవో దీపికవో గీతికవో వేసవి జాబిలివో వేకువలో పోకలవో ఆకల చూపిన వేదికవో గాయనివో గామినివో నీ యొక్క ఏలికవో ఎంబరివో. మరి పేర్లేంట్రా? ఇంకొచ్చేట్లేదు గానీ పదనరా, ఫస్ట్ డే అయినా క్లాస్ అటెండ్ అవుదాం. ఎందుకు ఈ పాపను ఎక్కడ పెట్టావు? నేను చెప్తా క్యాంటీన్ లో. ఏంటి ఈ మధ్యన క్యాంటీన్ లో కూడా అమ్మాయిలు దొరుకుతున్నారా? ఏమాడుతావు బాస్, ఫ్రెండ్ క్యాంటీన్ లో కాఫీ డే నడుస్తున్నాయి కదా. డిస్కో దగ్గర మర్చిపోయావు? సంజు బాగుంది నార్త్ ఇండియన్. పిల్ల పేరు కూడా మర్చేస్తావా? వేలా తడుకుతారలే తానై ఇలకు చేరేనా, పసిడి రేకులే దారై మురిసిపోయనా.
సాగరివో సారికవో మాటలు దాచిన మౌనికవో దీపికవో గీతికవో వేసవి జాబిలివో వేకువలో పోకలవో ఆకల చూపిన వేదికవో గాయనివో కామినివో నీ యొక్క ఏలికవో ఎవ్వరివో ఆదమరిచానే రూపుకనగానే నీకు జతరానా నాకు చెలి కావా వేళ తడుకుతారలే తారై ఇలకు చేరేనా పూల పసిడి రేకులే దారై మురిసిపోయేనా నననా. Good afternoon, sir. I have prepared the lab list. Nandu Viren. Sir. 20. Sandeep Swapnika. Sir. 5. Tanvi Neetu. Sir. 17. Madhu Naveen. 4. Vanai taku meghani vemu. Lokalelu marani vemu. దూరం కాని దూరాని వేమో ఎడారి నా దారిలోన వనాలే చేరాయి నీలా ఇలాగే నీ మాయలోన సెలగేరే నీ భావినాలి నీ మాటలైనా కనాలి నీ మోమునైనా ఎలాగో ఈ వేళలోన నిజమననా తలచానే చూసి వలచానే నీకు జత కానా నాకు చెలి కావా వెళ్ళు 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 తల్లి వెళ్ళిపో తొందరగా. పిచ్చి బాగా ముదిరింది, దీనికి మందు లేదా? అయినా చూడగారు ఎలా ప్రేమించేస్తారా, నాకు తెలియకొడుతాను. పిచ్చి బాగా ముదిరింది, దీనికి మందు లేదా? అరే అందంగా ఉంటే ప్రేమించేస్తారా, మనసుతో పర్లేదా? పిచ్చి బాగా ముదిరింది, దీనికి మందు లేదా? ఏమండి తిన్నగా తీసుకెళ్ళి పరిచయం చేయటమే.